మన ఆలంపూర్కు కాబోయే శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ అబ్రహం గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మందా జగన్నాథం గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మా ఆలంపూర్ అన్నాదమ్ములకు అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక్క విషయం బాగా ఆలోచించండి. కొంతమంది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నారు. ఇప్పుడు ఆలంపూర్ వాళ్ళకు మాత్రం బాగా అర్థమైంది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళకు, తెలంగాణ వస్తే మా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వస్తుంది, తెలంగాణ వస్తే ఎండిపోయిన ఆర్డీఎస్ కాలువల్లో కృష్ణమ్మ నది నీళ్లు పరవళ్ళు దొక్కుతుంది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చేదా? మన తుమ్మిళ్ళ ఆర్డీఎస్ కాలువల్లో నీళ్లు పారేయా? అంటే ఇవాళ తెలంగాణ వస్తే ఏమస్తుంది అన్నోళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు, ఒక్కసారి ఆలంపూర్కి వచ్చి మా రైతులను అడుగు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్లు, కాంగ్రెస్ పార్టీ అంటే కాలయాపన, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాజెక్టులను పండబెట్టి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ టీఆర్ఎస్ ప్రాజెక్టులు, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పెండింగ్లో పడ్డ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఈ పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పాడుబడ్డ ఆర్డీఎస్ కాలువల్లో ఇవాళ నీళ్లను తీసుకొచ్చి పరవళ్ళు దొక్కిస్తున్న చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. చరిత్రలో ఎక్కడన్నా ఒక్క ఏడాది లోపలనే కొబ్బరికాయ కొట్టి, స్టబ్ స్టేషన్ కట్టి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి, పైపులు వేసి నీళ్లు బారించిన చరిత్ర ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? 2018 జనవరి నెలలో కేసీఆర్ గారు వచ్చి కొబ్బరికాయ కొడితే, ఇగో 2018 నవంబర్లో 10 నెలల్లో నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీదని మనం చేస్తా ఉన్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు ఉంటే ఈ తుమ్మిళ్ళ జయనిస్తాడే, ఇప్పుడు కూడా అడ్డం పడ్డాడు. మన నోటికాడ బుక్కను ఎత్తగొడతా అని చంద్రబాబు నాయుడు మళ్ళా తయారు చేస్తూనే ఉన్నాడు, వంటకం వండుతున్నాడు. తుమ్మిళ్ళ పనులు ఆపాలే, తుమ్మిళ్ళ అక్రమ ప్రాజెక్ట్ అని ఢిల్లీకి ఉత్తరం రాసిండు చంద్రబాబు నాయుడు. ఆపాలనా తుమ్మిళ్ళ? ఆపాలనా? తుమ్మిళ్ళ వద్దనే చంద్రబాబును, కూటమిలో ఉన్న చంద్రబాబును ఏం చేయాలి? ఏం చేయాలి? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు పెళ్లికి పోయేటప్పుడు సంకెల పిల్లిని పట్టుకుని వచ్చిండట వెనకటికి ఎవడో. ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు సంకెల పెట్టుకొని బయలుదేరిండ్రు. చంద్రబాబు నాయుడు తెచ్చుకోవడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం కాదా? మన తుమ్మిళ్ళను చంద్రబాబు ఆపు, మన తుమ్మిళ్ళను ఆపుమన్న చంద్రబాబును ఎంబడి తెచ్చుకోవడం అంటే తుమ్మిళ్ళ పనులు ఆగిపోవడమా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు నాగలి దిన్నె దగ్గర ఇంకో లిఫ్ట్ పెడుతున్నాడు. మళ్ళా మన తుమ్మిళ్ళకు పైన 10 కిలోమీటర్ల పైన ఆయన తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఇంకో లిఫ్ట్ పెడుతున్నాడు. గా లిఫ్ట్ గిట్ట మల్లగిట్ట అయితే ఆయనతో సుంకేష్లకు నీళ్లు రావు, సుంకేష్లకు నీళ్లు రాకపోతే తుమ్మిళ్ళకు నీళ్లు దొరకాయి. ఈ నాగల్ దిన్న లిఫ్ట్ ఆగాలంటే కూటమిని ఓడగొట్టాలి. కాంగ్రెస్ ముసుగులో వచ్చిన చంద్రబాబును మన తెలంగాణ నుంచి ఓటుతో గుణపాఠం చెప్పి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త, ఆలంపూర్ ప్రజల్లారా ఆలోచించండి. ఇలా మహాకూటమిలో కొంతమంది అంటున్నారు
ఏ చంద్రబాబు 14 సీట్లు గాలితో ఏమవుతుంది అని అంటున్నారు. మొన్న ఎక్కడో జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటుండ్రు, టీవీ పెడితే ఎవరు కనబడుతున్నారే మహాకూటమిలా, మహాకూటమి సినిమాలో అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉనికే పోయింది. ఇవాళ మహాకూటమి తెర మీద కనబడుతున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ తప్ప ఆ సినిమా మీద ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేనే లేడు. ఇవాళ బాబును చూస్తూ ఉంటే మా తెలంగాణ ప్రజలకు విసిగొస్తున్నది. చంద్రబాబు ముఖంలో ఒక చంద్రముఖి లాగా కనబడుతున్నది. ఈ చంద్రముఖి మాకు వద్దంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఏమిచ్చిండు మనను, పాలమూరును దత్తత తీసుకొని చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చింది ఏందయ్యా అంటే వలసలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు. అంతకు మించి నువ్వు నీళ్ళు ఇచ్చినావు ఆ చంద్రబాబు నాయుడు? మాటలు మనకు చెప్పిండ్రు, నీళ్లు మాత్రం సీమకు, రాయలసీమకు తీసుకుపోయింది, ఆంధ్రాకు తీసుకుపోయింది. ఇవాళ నీళ్ళు వస్తున్నాయంటే ఇది కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల, మన తెలంగాణ రావడం వల్ల మాత్రమే నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిన్నెక్కడో తాండ్రపాడి కాడికి పోయిందట మనోళ్ళు ప్రచారానికి. ఆ నీళ్లను చూసి తాండ్రపాడి రైతులు శివమెత్తినంత సంతోషంగా ఉన్నారట. అక్కడెవరో అన్నారట, అయ్యా వెంకట్రామరెడ్డి వస్తున్నాడు, చంద్రబాబు పంపిన కట్టలు పట్టుకొని వస్తుండు, మరి ఎటేస్తారా మీరు అంటే, ఒక్క వెంకట్రామరెడ్డి కాదు సార్, 100 మంది వెంకట్రామరెడ్డి వచ్చినా మా నీళ్ళు ఇచ్చిన కారుకు కేసీఆర్కే ఓటేస్తాం, మాకు అన్నం పెట్టిన కేసీఆర్కు ఓటేస్తాం, మా నీళ్లు మా ఆర్డీఎస్ హక్కును ఈ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు కలిసి మా హక్కును కాలరాసిండ్రు. ఇవాళ మా హక్కును నిలబెట్టిండు కేసీఆర్. మా 15.9 టీఎంసీల నీళ్లను మళ్ళీ మా నీళ్లను మాకిచ్చిన మా కేసీఆర్కు ఓటేస్తామని ఇవాళ మానవపాడు కానీ, ఉండవెల్లి కానీ, అల్లంపూరు కానీ ప్రతిన భూని ఇవాళ కదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అట్లే గా నీళ్ళు వచ్చినాయి, ఇంకోటి కావాలి మనకు. మనం మొన్న జీవోలోనే ఫేజ్ 1 ఫేజ్ 2 ఇచ్చినాం. ఫేజ్ 2 కింద మన మల్లమ్మకుంట కానీ, జూలకల్ కానీ, గా వల్లూరులో 3 రిజర్వాయర్లు కట్టుకోవాలి. గా రిజర్వాయర్లు అయిపోతే 5 టీఎంసీల నీళ్లు తెచ్చి పెడితే 60 ఏండ్ల కింద ఆర్డీఎస్ ఎట్లా బతికిందో మళ్ళీ అట్లాంటి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. 2 పంటలు పండుతాయి మన ఆర్డీఎస్ కింద, గా పని కావాలనా వద్దే? మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లు కావాలనా వద్దా? మరి కావాలంటే ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? గా పని ఎవరితోనైతుంది? దయచేసి ఆలోచన చేయండి. నేను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులుంటే తప్పకుండా ఒక నీళ్ల మంత్రిగా కాదు, ఒక నీరేడిలాగా నిలబడి ఈ 3 రిజర్వాయర్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఏం డౌట్ లేదు. మన ఆలంపూర్లో కూడా మన అబ్రహం, మన టీఆర్ఎస్ పార్టీ, మన గులాబీ జెండా ఎగురితే దగ్గరుండి ఆ రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోగలుగుతాం. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది కనుక అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా 2 కొత్త మండలాలు కావాలన్నారు మీరు. ఇవాళ మా రాజోలి కానీ, ఉండవెళ్ళి 2 కొత్త మండలాలు అయినాయంటే టీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల ఇవాళ 2 కొత్త మండలాలు అయినాయి. మా రాజాలోళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, మా ఉండవెల్లి వాళ్ళు అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ 2 కొత్త మండలాలు అయినాయి. అదేవిధంగా కర్నూలుకు పోవాల్సిన బాధలు పోవాలి. మాకు 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు. మన జిల్లాలో ఉండే ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గారు, మీ మీద ప్రేమతోని 100 పడకల ఆసుపత్రి కూడా మన ఆలంపూర్కు శాంక్షన్ చేయడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. అది ఎక్కడ కట్టాలంటే ఎక్స్రోడ్ల కట్టాలన్నారు. నేను మార్కెటింగ్ మంత్రిగా మన మార్కెట్ యార్డ్లో ఆ చౌరస్తా మీద కట్టడానికి 4 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయించిన విషయం కూడా మీకు తెలుసు. సో గా పని ముందుకు పోవాలి. గా దావఖాను వస్తే మా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మన కేసీఆర్ గారు పెట్టిన కేసీఆర్ కిట్ రావాలన్నా, ఐసీయు సెంటర్ రావాలన్నా, డయాలసిస్ సెంటర్ రావాలన్నా, పేదలకు మంచి వైద్యం రావాలంటే మనం తొందరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకోవాలి. అందువల్ల మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. మీ ఆకాంక్షను
యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసుకుందామని కూడా మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ వచ్చినాక ఆలంపూర్ నియోజకవర్గంలో 13 కొత్త సబ్స్టేషన్లు కట్టుకున్నాం, 13 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకున్నాం. ఆనాడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. కూటమోళ్ళు మాకు ఓటేయమంటున్నారు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ రోజు పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంట్ వచ్చేది. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మరి మనం మల్లగిట్ట కూటమో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా దొంగరాత్రి కరెంట్ వస్తుంది. కాలిపోయే మోటార్లు వస్తాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, రైతు సోదరులారా ఆలోచించండి అనే మనవి చేస్తా ఉన్నా. ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోత, మార్కెట్కు పోతే మద్దతు ధర రానటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో మనం చూశాం. ఇవాళ మీ దగ్గర మండలానికి ఒక గోడౌన్ కట్టాం. 5 మండలాల్లో బ్రహ్మాండంగా 5 కొత్త రిజర్వాయర్లు కట్టుకున్న విషయం కూడా మీకు తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి, చరిత్రలో ఎప్పుడన్నా ఉల్లిగడ్డ రైతుకు ధర తగ్గితే కొన్న ప్రభుత్వం ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. మా రైతుకు ధర తగ్గిందంటే మీ పొలం దగ్గరికి వచ్చి హమాలీ లేకుండా, రవాణా కిరాయి లేకుండా మా రైతన్న పొలము దగ్గరికే అధికారులను పంపించి 8 రూపాయల కిలో ఉల్లిగడ్డ కొని మా ఆలంపూర్ రైతులను కాపాడుకున్నామా లేదా ఆలోచించండి. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళుగా పనిచేసినారే, చరిత్రలో 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఉల్లిగడ్డ రైతుకు మద్దతు ధర ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని నేను మా రైతు సోదరులు అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి రైతును కూడా కాపాడినాం. కందులు వండినా, మక్కలు వండినా, శనగలు వండినా, పెసర్లు వండినా పంట పంటకు మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకున్న ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు కావాలన్నారు. 24 కొత్త గ్రామ పంచాయతీలను కూడా మన ఆలంపూర్ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు క్యాతూరు లిఫ్టు, ఎన్నో రోజుల నుంచి మా ఆలంపూర్ మండలం క్యాతూరు వాళ్ళు మా లిఫ్ట్ కావాలి సార్, లిఫ్ట్ కావాలన్నారు. ఇలాగా క్యాతూరు లిఫ్టును 26 కోట్ల రూపాయలతో పూర్తి చేసి ఇలా 3400 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. బ్రహ్మాండంగా మా క్యాతూరు లిఫ్ట్ కింద పంటలు కూడా తీసిండ్రు. ఇలా మర్చిపోతారా? గా క్యాతూరు లిఫ్ట్ కింద ఉండే రైతులు మన టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళిచ్చి పంట పండినాక ఏ రైతన్నైనా మర్చిపోతాడా? అన్నం పెట్టిన కేసీఆర్కు, అన్నం పెట్టిన టీఆర్ఎస్ను ఇలా గెలిపించుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లే మన మా జగన్నాథం అన్న రాగానే మాకు ఫైర్ స్టేషన్ కావాలంటే కూడా ఇవాళ ఆలంపూర్కు ఫైర్ స్టేషన్ను కూడా మంజూరు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు 1-2 చిన్న పనులు మిగిలిపోయినాయి. గా నెట్టెంపాడులోని 99, 100, 106 ఆ 3 DBMలు పూర్తయితే మా ఇటికాల మండలానికి 20,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. సో గా పని కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఏడాది లోపలనే పూర్తి చేసి ఇటికాల మండలానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ మనకు ముఖ్యంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి గా నీళ్లు రావాలి. మనకు గా చిన్నోనిపల్లి నుంచి DBM 12కు నీళ్ళు వస్తే గా చిన్న కాలువ దవ్వుకుంటే మా ఆర్డిఎస్ రైతులకు ఇంకా మేలు జరుగుతుంది, మనకి ఇంకో 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరందరూ కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఆ చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి DBM 12కు లింక్ కెనాల్ పనులను కూడా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన వచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసుకొని రైతాంగానికి నీళ్లు కూడా అందించుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఒకటే విషయం ఆలోచన చేయండి, ఇవాళ మా చేనేత కార్మికులు మన రాజోలి కానీ, ఐజా కానీ, ఎక్లాస్పూర్లో ఉండేటువంటి చేనేత కార్మికులకు కూడా ఇవాళ రుణమాఫీ చేసి 4 కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల కోసం వాళ్ళ అప్పులన్నీ కూడా మాఫీ చేసినారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చేనేత కార్మికులకు నూలు, రసాయనాల మీద
50% సబ్సిడీతో అందిస్తున్నాం. ఆ రుణమాఫీలో మన ఆలంపూర్ నియోజకవర్గ కార్మికులకు కూడా దాదాపు 4 కోట్ల రూపాయల అప్పు మాఫీ అయి అప్పుల ఊబి నుంచి చేనేత కార్మికుల్ని బయటకు తెచ్చిన ఘనత కూడా మన టీఆర్ఎస్ పార్టీదే అని మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, మా ఆలంపూర్ అక్క చెల్లెలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1650 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఇవాళ మన కేసీఆర్ గారు విడుదల చేశారు. మహిళా సంఘాలకు మొన్న బతుకమ్మ పండుగ ముంగట్నే వడ్డీ లేని రుణం డబ్బులన్నీ కూడా ఒక్కొక్క గ్రూపుకు 100,000 రూపాయలు మా అక్క చెల్లెలకు అందించడం జరిగింది. ప్రతి బతుకమ్మ పండుగకు కూడా మన కేసీఆర్ గారు చీరలు పంపుతా ఉన్నారు. రంజాన్ అయినా క్రిస్టమస్ అయినా బతుకమ్మ పండుగకు కూడా చీరలు పంపి పేదింటి అక్క చెల్లెలు పండుగ పూట కొత్త బట్టలతో ఉండాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. పాపంగా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా చీరల్ని కూడా అడ్డుకున్నారు. మనమేమైనా కొత్తగా ఇచ్చినామా? పోయిన సంవత్సరం ఇచ్చినాం, అంతకుముందు సంవత్సరం ఇచ్చినాం, ఈ సంవత్సరం కూడా చీరలు ఇస్తాయంటే ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసి మా అక్క చెల్లెలకు వచ్చిన చీరల్ని పంచకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి మా అక్క చెల్లెలే గట్టిగా గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మన ముందున్నది ఒక్కటే, మనం ఇవాళ ఏం కావాలి మనకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని మన మీద పెత్తనం చెలాయించాలని వస్తున్నాడు. మరి మనం ఆలోచించాలి, కేసీఆర్ గారి సారథ్యం కావాలనా, మరి చంద్రబాబు బానిసత్వం కావాలనా? దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. కేసీఆర్ సారథ్యం ఉంటే 9 మిళ్ళ నీళ్ళొస్తాయి, 3 రిజర్వాయర్లు పూర్తవుతాయి, మన ఆర్డీఎస్లో మన వాటా 15.9 టీఎంసీలు పక్కాగా మనం దక్కించుకోగలుగుతాం. మరి బాబు బానిసత్వం గిట్ట వస్తే మనం మళ్ళీ ఒకసారి వెనక్కిపోతాం. తస్మాత్ జాగ్రత్త, మా ఆలంపూర్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే మీ ముందున్నది, ఉరుకలేసే 9 మిళ్ళ నీళ్లు కావాలనా లేదా బాబుకు ఉడిగం చేయాలనా ఆలోచన చేయండి. రేపు ఇక్కడ పోటీ చేస్తున్న సంపత్ గారు కానీ డీకే అరుణ గారు కానీ రేపొద్దున ఏం చేస్తారు? రానే రాదు కూటమి. పొరపాటున్నో గ్రహపాటున్నో ఒక్క నిమిషానికి వచ్చిందనుకో వీళ్ళు అమరావతికి పోయి బాబు ముంగట చేతులు కట్టుకొని మంత్రి పదవుల కోసం చంద్రబాబుకు ఊడిగం చేస్తారు. అదే మన టీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకో ఖచ్చితంగా 15.9 టీఎంసీల నీళ్లను తెచ్చుకొని 87,500 ఎకరాలకు పక్కాగా 9 మిళ్ళ కింద నీళ్లు పారించుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు పాదయాత్ర చేసిండు. ఆర్డీఎస్ కాలువల మీద వారం రోజులు పాదయాత్ర చేసి ఇవాళ మా నీళ్లు మాకు కావాలని పోరాడిండు. 10 ఏండ్లు పోరాటం చేసినాం, కానీ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు నీళ్లు ఇయ్యలే. ఎప్పుడొచ్చినాయి నీళ్లు? మన తెలంగాణ వచ్చినాక, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇవాళ ఆర్డీఎస్ నీళ్లు మనకు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తెలంగాణ రాకపోతే, కేసీఆర్ గారి సీఎం కాకపోతే ఈ నీళ్లు వచ్చేదా? మా ఆర్డీఎస్ రైతాంగం బాగుపడేదా? దయచేసి ఆలోచన చేయండి. మరి ఈరోజు మీరు ఒక్కటే ఆలోచన, వాళ్ళు రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఏముంది, ఆలంపూర్లో ఓట్లు రాగానే 4 పెట్టెలు, నేను చంద్రబాబు పంపిన 4 కట్టెలు పంపితే ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. పడతాయా? ఇది ఆత్మగౌరవం కలిగిన గడ్డ, పోరాటాల గడ్డ. దయచేసి ఆలోచన చేయండి. ఈ క్వార్టర్ సీసాలతో మనం బతకం కా కృష్ణానది నీళ్లు. తుంగభద్ర నీళ్ళు వస్తే ఆలంపూర్ బతుకుతుంది తప్ప వీళ్ళిచ్చే 4 రోజుల కట్టెలో పెట్టెలతోని ఈ ఆలంపూర్ తాలూకా బాగుపడదు. మనం బాగుపడాలంటే, పాత రోజులు రావాలంటే దయచేసి కారును, కేసీఆర్ను, డాక్టర్ అబ్రహం గారిని ఆశీర్వదించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కళలో కూడా మనం అనుకోలే, ఇంత వేగంగా పని అవుతుంది, గా నీళ్ళు వస్తాయి అనుకున్నామా? ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఆలంపూర్లో ఈ ఏరియాలో ఆర్డీఎస్ కాలువలలో నీళ్లు పడుతుంటే మా రైతులందరూ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నారు. ఆ కాలువలలో ఈతలు కొడుతున్నారు, ఆ కాలువల్లో పూజలు చేస్తున్నారు, పసుపు కుంకుమలేస్తున్నారు, పువ్వులేస్తున్నారు. ఆ కాలువలను చూసి అందరి కళ్ళల్లో ఆనందం కనబడతా ఉంది. కానీ మీ నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్న సంపత్ గారు మాత్రం, ఆయన కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి, కళ్ళ నీళ్లు పెట్టుకుంటుండు ఆయన. అయ్యో, ఈ నీళ్లకు ఇప్పుడే వచ్చే నేను ఆగమైపోతానేమో ఈ కాలువల వడి అని చెప్పి
మీ సంపద గారు మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుండు. రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలా కన్నీళ్లు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కావాలన్నా ఈ రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్చడానికి కారకుడైన మన కేసీఆర్ కావాలన్నా రైతు సోదరులారా ఆలోచించండి. ఇంకా కాలువలు మంచిగా చేసే పని చేస్తుంటే ఇది కొత్త పని, మీరు ఎట్లా చేస్తారు, ఈ పనులు ఆపాలే అని అడ్డం పడుతున్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? అంటే వాళ్ళకి నీళ్లు వస్తుంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ను యాడ్ చేసుకుంటారేమో అని నీళ్లు రాకుండా అడ్డం పడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరే మీ ఓటుతోని ముఖం మీద గుద్దినట్టు సమాధానం చెప్పాలి. నీళ్లు ఇచ్చిన కేసీఆర్ వెంట ఉంటామని మీ తీర్పుని ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, కేసీఆర్ గారు వచ్చేస్తున్నారు కనుక ఇంకొక 5 నిమిషాల్లో వేదిక పైకి వారు రాబోతున్నారు. ఈలోగా మా కళాకారులు ఒక్క పాటతోని మరి మన కేసీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ! చెయ్యున్నోళ్ళందరూ ఎత్తండి, జై తెలంగాణ! హలో హలో, కారు గుర్తుకే, కారు గుర్తుకే మన ఓటు.